అనంతపురం జిల్లా నార్పల మండలం కేంద్రం నందు పలు ముఖ్య కార్యక్రమాల నందు సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే యామిని బాల మరియు ఎమ్మెల్సీ సమంతకమణి పాల్గొన్నారు. ముందుగా నార్పల మండలం ఎంఆర్ఓ ఆఫీసు నందు జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని అధికారులతో సమీక్షించిన తర్వాత వెంకటంపల్లి నందు పంట నమోదో కార్యక్రమం ముగియక ముందే ప్రభుత్వ వెబ్సైట్ గడువు ముగిసిందని అగ్రికల్చర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి 363 లక్షలతో మండల కేంద్రం నందు మదర వాటర్ ఫిల్టర్ కేంద్రమునకు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మన సింగనమల నియోజకవర్గానికి మాత్రమే 3 మదర ప్లాంట్లను మంజూరు చేయడం జరిగిందని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నార్పల గ్రామ ప్రజలకు ఇంటికి 2 డస్ట్బిన్స్ మంజూరు చేయడం జరిగింది. తర్వాత పంచాయతీ కార్మికులకు పొడి చెత్త, తడి చెత్త సేకరించడం కోసం 3 చక్రాల సైకిల్ను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర తెలుగుదేశం నాయకులు ఆనం నరసనాయుడు, మండల జడ్పీటీసీ, మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 8 అప్లికేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన వాటన్నిటిలో కూడా ఇల్లు, ఇళ్ల స్థలాలు, పాస్బుక్ డిపార్ట్మెంట్ వారివే చిన్నప్పుడు ఎక్కువైంది. గాలి ద్వారా తర్వాత తుమ్ముల ద్వారా వేరే వాళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ స్కూల్స్లోనూ తర్వాత ఎక్కువ గ్రూప్ మీటింగ్స్లోనూ పెట్టేసి స్వైన్ ఫ్లూ గురించి అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాము. ప్రతి బుధవారము శనివారం VHND అని క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మేడం. అక్కడ ఎక్కువ పాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లల వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి అక్కడే అందరినీ ఒక గ్రూప్ మీటింగ్స్ లాగా కండక్ట్ చేసేసి ప్రతి బుధవారము శనివారం కూడా VHNDs కండక్ట్ చేస్తూ ఉన్నాము. 8 స్టేజ్ అంటే వారం 10 రోజులు అయినా జరుపు, దరుగు, తర్వాత గొంతు నొప్పి ఇవన్నీ వస్తూ ఉన్నా కూడా మనం కేర్లెస్గా ఉండడం మంచిది కాదు. వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ స్వైన్ ఫ్లూని నివారించడానికి వీలు ఉంటుంది. నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని నార్పల మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి శుద్ధ జలం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎమ్మెల్సీ గారు అయితేనేమి, వీరందరి కృషి వల్ల ఈరోజు మనం ఈ వర్క్ని స్టార్ట్ చేసుకున్నాము. దీనివల్ల నార్పల్లో ప్రతి ఒక్క గ్రామానికి శుద్ధమైన తాగునీరు అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ స్టోర్ చేసి ఉంటారు. ఎవరికి ఎప్పుడు కావాలన్నా అప్పుడు నీళ్ళు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి ఇక్కడ నుంచి నీరు శుద్ధమైన నీరు అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని మన తిత్లీ తుఫాన్ల విషయంలో ఇది ప్రూవ్ అయింది. 10 లక్షల లీటర్ల నీళ్లు సప్లై చేయడం జరిగింది తిత్లీ తుఫాన్ టైంలో. అదే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏవైతే మనకు నీరు లేని పరిస్థితుల్లో ఉన్న మండలాలను దృష్టిలో ఉంచుకొని నార్పల మండలం, పుట్లూరు, ఎల్లూరు ఈ 3 మండలాలను ఈ శుద్ధ జల నీరు 360 కోట్లతో 360 లక్షలతో ప్రారంభించడం జరిగింది. ఈ పనిని డిసెంబర్ 31 లేదా జనవరి 31 లోపల ముగించి ఫిబ్రవరి నుంచి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఈ పని ఆల్రెడీ నిన్న వచ్చి వాళ్ళు చూసుకుని వెళ్ళారు. పని తొందరగా మొదలు పెడతామన్నారు. పని మొదలైతే ఇమీడియట్గా ప్రతి ఒక్క గ్రామానికి శుద్ధ జలం, మామూలు పీడబ్ల్యూ స్కీమ్లో మనకు మామూలు నీళ్ళు అందుతాయి, ఇది శుద్ధ జలం. జనరల్గా ఏమైందంటే ఇప్పుడు అందరికీ మినరల్ వాటర్ అంటేనే తాగుతున్నారు, మిగతా వాటర్ అంటే తాగడం లేదు. ఎంత మీరు నీళ్లు సప్లై చేసినా కూడా మినరల్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చిన నీళ్లే తాగుతామంటున్నారు. ఆ ఉద్దేశం, ఆ దాన్ని, ఆ ప్రజల ఆ అభిష్టాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్ బాబు గారు, మినిస్టర్ గారు ఈ దీన్ని కొన్ని మండలాలను ఎంపిక చేసుకొని ఇచ్చారు. స్టేట్లో ఉప్పం స్టార్ట్ అయింది, తర్వాత ఇదే స్టార్ట్ అవుతా ఉంది. ఇది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క గ్రామానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది. మొత్తం అనంతపురం డిస్టిక్ట్లో 26 మండలాలు ఉంటాయి. దాంట్లో 3 మండలాలు మన సింగనమల నియోజకవర్గంలోనే ఉన్నాయి. తాగునీళ్ళు అంటే ఆయన భాషలో ఎప్పుడు చెప్పేది ఒకటే, నీటి సమస్య, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని. పట్టుబట్టి తాగునీటి సమస్యకు చిన్న చిన్న ప్లాన్లన్నీ వేసినాం. ఏవి చిన్న ఓహెచ్ఆర్ అనో, లేకపోతే చెక్ డ్యామ్ అనో, ఇంకొకటి ట్యాంక్ కడదామనో, సమ్మర్ ట్యాంక్ అని, ఇలాంటివన్నిటికి కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని అత్యాధునికంగా మనము ఈరోజు నార్పల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి ఈ స్థలం నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి శుద్ధ జలం అందించే దిశగా ఈరోజు ఈ భూమి పూజతోటి ప్రారంభించాం. దీనికి సహకరించినటువంటి డిప్యూటీసీ, ఎంపీపీ, మండల నాయకులు ఆంజనేయులు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గారు, కోఆప్షన్ మెంబర్ సాలెహా గారు, మన వైస్ ఎంపీపీ దాన్ ఇక్కడ తిప్పన్న గారు, ఎంపీటీసీలు అందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా
ఈ నీటి సమస్య పైన చాలా వినతులు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు ఈ సమస్యను పరిష్కరించడం సగర్వంగా చాలా సంతోషంగా ఉంది. తాగే ప్రతి గ్లాస్ ప్రతి నీటి చుక్క కూడా మనము తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ పనిని ప్రారంభిస్తున్నాము. అక్కడికి ఆ రిక్షాల్లో పొడి చెత్త తడి చెత్తను తీసుకొని పోయి అక్కడ డంప్ చేసి అక్కడ వేరు చేస్తాం. వేరు చేసిన తర్వాత మళ్ళీ నాడెపిట్లలో దాన్ని మగ్గ చేసి షెడ్లలో ఉన్న కాంపోస్ట్ పిట్లలో మరలా దాన్ని ఎరువు పేడ ఎరువు అంతా తీసి సేకరించి దాంట్లో వానపాములు తయారు చేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయించినారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళలందరూ కూడా సహకరించి ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వలన భవిష్యత్తులో ఎక్కడ కూడా అపరిశుభ్రతకు లోను కాకుండా వీధుల్లో మురుగు నీరు ప్రవహించకుండా ఇంటి దగ్గర చెత్త వేయకుండా మన గ్రామం అంతా కూడా స్వచ్ఛమైన గ్రామంగా పారిశుద్ధ్యం పాటించే గ్రామంగా ఉత్తమ గ్రామంగా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా తీర్చిదిద్దాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్గం యొక్క ఆదేశము. మండలంకి వచ్చినటువంటి 9 స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో చెత్త సేకరణ కావలసినటువంటి 3 చక్రాల బండ్లు, అదేవిధంగా 2 రకాలైనటువంటి డస్ట్బిన్లు కూడా మనకు అందివ్వడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని పని చేసినా ప్రజలు కూడా ముందుకొచ్చి భాగస్వాములై ఆ ప్రణాళిక అంటే ఆ సంక్షేమ పథకము అభివృద్ధి పథకము మన కోసము మనము ఇందులో భాగస్వాములు కావాలన్న చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి.